కార్తీక పురాణము 25వ అధ్యాయము అంబరీషునికి దూర్వాసుని శాపము గురించి మనము ఇప్పుడు వింటున్నాం. ఓ రాజా, ఇది నీ పురాతన పాపము వలన సంభవించినది. ఈ విషయమందు మేము ఏమీ చెప్పలేము. రెండింట్లో ఏది గొప్ప ఏది కాదు అని చెప్పుట అసంభవము. ఈ మాటలు విని రాజు, ఓ మునీంద్రులారా, నా మాట వినండి. విష్ణునామము విడిచుట కంటే భూసుర శాపము తక్కువ. నేనిప్పుడు కొంచెము జలము పారణ చేసేదను. ఈ జలము భక్షణమగును. అందుచేత ద్వాదశి అతిక్రమణ దోషము రాదు, విప్రతిష్కారము లేదు అని చెప్పి రాజు జలము చేత పారణ చేశాడు. దూర్వాస మహాముని అతి కోపమున అచటకు వచ్చి, అతిథిగా వచ్చిన నన్ను విడచి ద్వాదశి పారణము చేశావు, స్నానమాచరించక భుజించువాడు మలభుజుడవుతాడు, ఇతరులకు పెట్టక తానొక్కడు భుజించిన పాపమును భుజించిన వాడవుతాడు, అతిథి కొరకు వండించి తానే భుజించువాడు పాప పరంపరలను భుజించిన వాడవుతాడు. అగ్నిపక్వమైనది కానీ పక్వము కానిది కానీ పత్రమును కానీ పుష్పమును కానీ ఫలమును కానీ అన్నమునకు బదులుగా ఏది భుజించినచో అది అన్నమే అగును. నీవు అంగీకృతుడనమై అతిథినైన నన్ను వదిలి దుష్టబుద్ధివైనావు. బ్రాహ్మణ తిరస్కారినువైన నీవు ఎట్లు హరిభక్తుడు అగుదు? బ్రాహ్మణ తిరస్కారము మహాపాపము. నీకు హరిదేవుడెట్లగును? అతని యందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ములు లేరు. నీవు ధర్మాత్ముడు అని చెప్పుకొనుచు అధర్మము ఆచరించినావు. నీవు ధర్మకంఠుడవు. ధర్మాత్ములు నీ దగ్గరకు రావడానికి బాధపడతారు, కానీ రాజువు కనుక ధర్మనాశకుడవైన నీ దగ్గరకు రాక తప్పదు. ఇట్లు అంటున్న దూర్వాసురినితో అంబరీషుడు ఈ విధంగా అంటారు. మునీశ్వర, నేను పాపుడను, పాపకర్ముడను, పాపమానుసుడును. నిన్ను శరణు వేడుచున్నాను, నన్ను రక్షించు. నేను ధర్మ మార్గము తెలియక ఇలా చేశాను, నన్ను క్షమించు. క్షత్రియుడను, జ్ఞానము లేక ఇలా చేసినాను. నీవు బ్రాహ్మణుడవు, శాంతి స్వరూపుడవు కనుక నన్ను క్షమించి కనికరించు. బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉంటారు. మీ వంటి బుద్ధిమంతులు కృపావంతులై మా వంటి పాప సముద్రమగ్నులని ఉద్ధరించవలెను. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కాలితో తన్ని దూరముగా పోయి మిక్కిలి కోపముతో, రాజా, నేను దయగలవాడను కాను, నాకు శాంతి లేదు, క్షమించు గుణము నాకు అస్సలే లేదు. ఇతర మునీశ్వరులందరూ ప్రార్థించినా శాంతిస్తారు, కానీ శపించిన గానీ శాంతించలేను నేను అని దూర్వాసుడు శపించుతారు. మత్స్యము, కూర్మము, వరాహము, వామనుడు, వికృతముఖుడు, బ్రాహ్మణుడైన క్రూరుడు, జ్ఞానశూన్యుడు, క్షత్రియుడై రాజ్యాధికారి కానివాడు, దురాచారుడు, పాషాండవేదియు, బ్రాహ్మణుడై దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు నేను. శాస్త్రార్థ వేదిని గనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేసి తినని గర్వముతోనున్న నీకు ఈ 10 జన్మలు వచ్చును. 10 జన్మలలోనూ గర్వించదగ్గ జన్మ ఒక్కటి లేదు. 10 శాపములిచ్చినను దూర్వాసుడు ఇంకనూ శాంతించలేదు. అటువంటి దూర్వాసుని అంబరీషుని అందున్న హరి భక్తిప్రియుడై ధర్మాన్నాచరించినందుకు భక్తునికి కలిగిన అవమానానికి కృతార్థుడై చక్రాయుధమును దూర్వాసుని మీదకు ప్రయోగించాడు. విష్ణు చక్రమునకు తిరుగులేదు. అది కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ జ్వాలలు రేపుతూ దూర్వాసుని మీదకు పోయినది. అది చూచి దూర్వాసుడు పరిగెత్తసాగాడు. ప్రాణములు కాపాడుకోవడం ఎలాగో తెలియక అది దూర్వాసుని వెంట పడసాగింది. దూర్వాసుడు భూమి అంతయు తిరిగి వచ్చాడు, కానీ విష్ణుచక్రము అతనిని వదలనేలేదు. మునిని రక్షించగలిగిన వాడు లేకపోయాడు. దేవతలు కానీ, వశిష్ఠాది దేవతలు కానీ, బ్రహ్మాది దేవతలు కానీ దూర్వాసుని రక్షించలేకపోయారు. దూర్వాసుడు ప్రాణభయముతో పరిగెత్తుతూనే ఉన్నాడు. 25వ అధ్యాయము సమాప్తము. ఓం నమ శివాయ.